నేపథ్యంలో నిలుపుదల చేయబడిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. యాదాద్రిలో కరోనా నేపథ్యంలో నిలుపుదల చేయబడిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనాలు ప్రభుత్వం మరియు కమిషనర్ దేవాదాయ శాఖ వారి ఉత్తర్వుల మేరకు నేటి నుండి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బాలాలయంలో భక్తులకు స్వామివారి దర్శనానికి అర్చిత సేవల్లో పాల్గొనడానికి అనుమతినిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేయడంతో దేవాదాయ శాఖ నుండి మౌలిక ఆదేశాలతో స్వామివారి దర్శనానికి అర్చిత సేవల్లో భక్తులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆలయాధికారులు. మే 12 నుండి ఆలయాల్లో లాక్డౌన్ విధించడమైనది. అప్పటి నుండి బాలాలయం నందు భక్తులకు అనుమతి లేకుండా అంతరంగికంగా సుప్రభాతం మొదలుకొని శయనోత్సవం వరకు పూజలు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 4 గంటల నుండి స్వామివారికి సుప్రభాత సేవ నుండి ఆలయాన్ని ప్రారంభించి విజయాభిషేకాలు మరియు సహస్రనామార్చనంతో పాటు భక్తులకు దర్శనం కల్పించబడ్డది. ఈ కార్యక్రమాలతో పాటు దేవస్థానంలో జరగవారు ఆర్థిక సేవలు కూడా పునరుద్ధరించడం జరిగింది. భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి కోవిడ్ నిబంధనలను అనుసరించి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము.